अया इदो का फेक वीडियो ओका मार्फिंग जैसना वीडियो इदी तेली पोता दी अति तोंदर लो ने ना माटन जपड़न जरी हिंदी एटके लक दान्ने पोलीस वारु इन्वेस्टिगेशन जैसी प्राइमरी गा ప్రాథమికంగా అది ఒక ఫేక్ వీడియో అనే మాటను చెప్పడం జరిగింది అది రుచించని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన వంది మాగదులు అమెరికాలో ఎక్లిప్స్ अने फोरेंसिक साइंस लैब फैब्रिकेटेड दुंगा सर्टिफिकेट नम्मियालाने प्रयत्न चेसी दुंगलु दोरिकिपोयारु दानि चेची अनेक रकालुगा सर्क्युलेट चेसिरि प्रभुत्वं सीआईडी अधिनेता अदे फोरेंसिक साइंस लैब को लेटर पेटी अया इदी मीरिच्चिनेदा कादा ओकवेळ इच्ची उंटे दींट्लो कंप्लीट गा मीरु रासिन रिपोर्टेना कादा अनि अडिगिते वाळ्ळु इदी मेमिच्चिना रिपोर्ट कादु इदी ओरिजिनल रिपोर्ट मेमिच्चिनेदी कादु अनी कुक्का काटुकु चेप्पु देब्बलागा आंसर इच्चिरि इदी चूसिन तेलुगुदेशं पार्टी वाळ्ळु కాలు గారిన పిల్లిలాగా ఇప్పుడు ఏం చేయాలనో అర్థం గాక శకునం పలికిన బల్లి కుడితిలో వన్నట్లయింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఆయనకు ఈ అశ్లీలమైన దొంగ వీడియోకు సంబంధించి మాట్లాడడానికి వాళ్ళ పార్టీలో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఆయన కోఆపరేట్ చేయక మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద పన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నన్ను గడ్డకేయండి అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో నా సోదరులు వారందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా నా మీద మాట్లాడితే మాట్లాడతిరి నాకు అభ్యంతరం లేదు అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఒకసారి ఆత్మ శోధన చేసుకొని నేను చెప్పిన ఒక రెండు మూడు అంశాలను కూడా మీరు ప్రస్తావించండి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీగా నాకు మిమ్మల్ని అడిగే హక్కు ఉంది అన్న భావనతో నేను అపీల్ చేస్తున్నా ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు నాయుడు గారిని వారి సామాజిక వర్గానికి సంబంధించిన ఏబిఎన్ గాని టీవీ 5 గాని ఈటీవీ గాని ఏనాడైనా చర్చకు పెట్టిందా ना बीसी सोदरलारा वारी नडगंडी चंद्रबाबु नायडु गारिदि एंदुकु मीरु चर्चकु पेट्टरु ओका एसीबी केसुलो चंद्रबाबु नायडु गारु दोरिकि आंध्र राष्ट्रान्नि ताकट्टु पेट्टि हैदराबाद नुंडि परारै
హైదరాబాద్ను హైదరాబాద్ మహానగరాన్ని వదులుకొని ఎంత నష్టం జరిగిందో రాష్ట్ర ప్రజలు గమనించాలి. కేవలం ఆ కేసులో దొంగలాగా దొరికిన చంద్రబాబు నాయుడు, ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిన చంద్రబాబు నాయుడు, తేలు దొరికిన దొంగలాగా పరారై రావటం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఆయన పంపించిన మంచి 50 లక్షలు ఇచ్చినది దొరికింది, దాని మీద కేసు కట్టడం జరిగింది, దాని మీద ముఖ్యమంత్రి పదవి పోతుందని పరారై వచ్చి అమరావతిలో పడడం జరిగింది. దానిపైన ఒక్కనాడైనా ఒక్క నిమిషమైనా దానిపైన చర్చ పెట్టండి అని ఏబిఎన్ని, టీవీ 5ను, ఈటీవీ వారిని అడగండి. నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా అని నేను అపీల్ చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం, పబ్లిక్ మీటింగ్లో ఎంతోమంది ఉన్న మహాసభలో బాలకృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు, మహానేత ఎన్టీ రామారావు గారి కుమారుడు, ఈ సభ్య సమాజం ఆడపిల్ల కనపడితే ముద్దైనా పెట్టాలా గర్భవతినైనా చేయాలా అనే మాటను పబ్లిక్గా మాట్లాడితే అది ఇంకా సజీవంగా ఉంది. ఆయన నేను ఆ మాట మాట్లాడలేదు అనే ఖండన కూడా ఇవ్వలేదు. దాని మీద ఏనాడైనా ఏబిఎన్లో కానీ, టీవీ 5లో కానీ, ఈటీవీలో కానీ చర్చ జరిగిందా? చర్చ పెట్టండి, దాని మీద కూడా ప్రజల అభిప్రాయాలను సేకరించండి, అది చర్చకు పెట్టాల్సిన అంశమే అని తెలుగుదేశం పార్టీలో ఉన్న నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అడగాలి, నిలదీయాలి అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకొకటి, లోకేష్ బాబుది ఏ రకంగా నిస్సిగ్గుగా లోకేష్ బాబు ఉన్నాడో దానిపైన కూడా చర్చ పెట్టండి అని తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కానీ లేదా నన్ను విమర్శిస్తున్న ఎవరైనా కూడా దీన్ని కూడా ఒకసారి ప్రస్తావించండి అని నేను అపీల్ చేస్తున్నా. ఒక ఫేక్ వీడియోను, ఒక దొంగ వీడియోను చర్చకు పెట్టి ఒక బీసీ ఎంపీని ఏ రకంగా హింస పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా ఒకసారి చూడాలి అని నేను అపీల్ చేస్తున్నా. ఇది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్చ లేదు, నా ఒక్కరి మీదనే చర్చ ఉందంటే ఇది వారి కుల వివక్షతకు, వారి కుల దురహంకారానికి పరాకాష్ఠ ఇది అని నేను తెలియజేస్తున్నా. మీకు ఈ వ్యవస్థలపైన 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు, ముసలి ముప్పుకు మరొకసారి నా ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకొని కుక్కతోకం పట్టుకొని గోదావరి ఇదినట్లు మీరు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారేమో. ఇంత తైతకలాట ఆడాల్సిన అక్కర్లేదు మీకు. మీకు ఒక సులభమైన మార్గం చెప్తా చంద్రబాబు నాయుడు గారు, ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల రూపాయలు దొరికినవి నాది కాదు, బ్రీఫ్డ్ మీ అనే మాట నేను మాట్లాడలేదు, అది నాకు సంబంధం లేని ఆడియో అనే మాటను మీరు ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తునిగా, మీరు కాణిపాక వినాయక స్వామి దగ్గరికి రండి, నేను వస్తా, మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా, ఇదల్లా ఎక్కువ అక్కర్లేదు.
నేను నా వీడియో మీద ప్రమాణం చేస్తా. నీవు నీ వీడియో మీద ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది నాది కాదు అని నువ్వు ప్రమాణం చేస్తే నా రాజీనామా లెటర్ను ఎడమ చేత నీ మూతి మీద పడేసొస్తా. మళ్ళీ నేను ఎవరిని అడగకుండా చెప్తున్న మాట ఇది. నీవు వచ్చి కాణిపాక వినాయక స్వామి దగ్గరికి వచ్చి నేను వస్తా నువ్వురా. అక్కడికి వచ్చి దాంట్లో మాట్లాడిన మాటలు నావి కాదు, ఇచ్చిన 50 లక్షలు నాది కాదు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు అని వినాయక కాణిపాక వినాయక స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తే నేను నా రాజీనామా లెటర్ను నన్ను పాడు చేయాలనే కంకణం కట్టుకున్నావు కదా, నేను నీకు షార్ట్ కట్ చెప్తున్నా. నా రాజీనామా లెటర్ను ఇస్తే నీ ముఖాన పడేసిపోతా. ఈ ఛాలెంజ్కి నువ్వు ఆగుతావేమో ఆగు, లేదా ఇది ఫేక్ వీడియోనే నా నేను బుద్ధి గట్టి తిని దీనికి పాల్పన్నానని ముక్కు నేలకు రాయి. ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు, నిన్ను ఈ రాష్ట్రం క్షమిస్తుంది. దయచేసి నీవు ఇప్పుడైనా ఇంకా ఇలాంటి లుచ్చా రాజకీయాలు, దొంగ రాజకీయాలు, దోపిడీ రాజకీయాలకు పొలిస్టాప్ పెట్టి జయాపజయాలు దైవాధీనము జనాధీనము. నీ ఏబిఎన్ అధీనం కాదు, నీ టీవీ 5 అధీనం కాదు, నీ ఈటీవీ అధీనం కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్లా దోపిడీతో నువ్వు గెలవాలనే ప్రయత్నం మానుకొని ప్రజాక్షేత్రంలోకి రా. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడితే గెలుపు ఓటములు దైవాధీనము జనాధీనం వాళ్ళు తేల్చేస్తారు, దేవుడు తేల్చేస్తాడు, ప్రజలు తేల్చేస్తారు. నీ టీవీలు నీ పేపర్లు తేల్చలేవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఏదైతే దొంగ సర్టిఫికేట్ తీసుకుని రావడం జరిగిందో దాన్ని ప్రపంచానికల్లా నిజం నిజమని నమ్మేయడానికి ప్రయత్నం చేసినారో, చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నా, ఫేక్ వీడియోను జనం లేకపోతే వదిలి కొంచెంసేపు అట్టహాసంగా విజయ దరహాసంతో నవ్వుకుంటివి, కొద్దిగా సేపు ఆ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికెట్ని తెచ్చి ప్రజల్లో వదిలి నువ్వు ఏదో సాధించినాను అని గెలిచినాను అని ఉబలాట పడిపోతుంది, జనాన్ని నమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, అధర్మం మనం భారతాన్ని తీసుకుంటే దుర్యోధనుడు కూడా మొట్టమొదట గెలిచినాడు, లాస్ట్కు ధర్మం గెలిచింది, పాండవులు గెలిచినారు, లాస్ట్కు నేనే గెలిచేది. చంద్రబాబు నాయుడును గుర్తుపెట్టుకో. రామాయణాన్ని తీసుకుంటే మొదట రావణాసురుడు కూడా గెలిచినాడు నీలాగానే, మొదట మొట్టమొదట ఫైనల్ విజేత రాముడు, దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. లాస్ట్కు ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నీతి గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది అన్న దానికి ఒక ఉదాహరణ చెప్తున్నది చంద్రబాబు నాయుడు గారు. మీరు తాత్కాలికంగా ఫేక్ వీడియోలను దొంగ సర్టిఫికెట్లను తెచ్చి గెలిచినారనుకుంటారేమో, ఫైనల్గా చట్టం గెలుస్తుంది, ఫైనల్గా విజేతను నేనే. నువ్వు మైండ్లో పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మీకు ఇది తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనిపైన నేను లీగల్ యాక్షన్ కూడా వెళ్ళటం జరిగింది. దీనిపైన నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దొంగ సర్టిఫికెట్ పైన, ఈ ఫేక్ వీడియో పైన, వీటన్నిటిపైన సమగ్రంగా దర్యాప్తును చేసి దీనిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా రెడీగా ఉంటా చంద్రబాబు. ఈ నిమిషం ఈ క్షణం అతను రెడీ అంటే ఈ క్షణమే నేను రావడానికి సిద్ధంగా ఉండా. రాజీనామా లెటర్ని కూడా తీసుకుని వస్తా, ఇస్త్రి ముస్లిం మూర్తిగా నేను అట్లే పడేసి వస్తా రాజీనామా లెటర్ని. ఫైనల్ ఇంకా ఆయననే తీసుకుని పోయి, ఆయననే ఇచ్చుకొని రసూల్ ఆయననే తీసుకుని పోయి ఎక్కడన్నా ఇచ్చుకొని
ఏం చేస్తావు ఆ తిరాన ఉరుకులాడుతుంటా ఆయన నేను అయ్యా చట్టం తెలుస్తుందనే వరకు వినకుంటే ఇంకా షార్ట్ కట్ చెప్తున్నా షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నా ఆయన సార్ డీజీపీ మీరు నేరుగా ఫిర్యాదు చేశారా మౌఖిక ఫిర్యాదు ఎందుకంటే అన్ని రకాలుగా ఇచ్చిన మన పక్కిరప్ప పేరు అయితే డైరెక్ట్ ఫిర్యాదు చేయాలని చెప్పారు ఇప్పుడు అయితే మీరు డీజీపీ చేశారని చెప్తున్నారు నేరుగా చేశారా మౌఖికంగా ఫోన్ చేశారా అన్ని రకాలుగా చేసిన స్టేషన్ లో సార్ కంప్లైంట్ చేయాల్సి కంప్లైంట్ ఇవ్వకుండా ఓకే ఫిర్యాదు చేసినంత మాత్రమే యాక్షన్ ఏమీ ఉండదు కదా ఎట్లా మీరు ఎక్కడైనా మామూలు పోలీస్ ఇది ఎక్కడైనా స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారా ఆ తర్వాత స్టేషన్ లో నేను ఇయ్యొచ్చు నేను పోలేని పరిస్థితుల్లో నా మనిషి ఇయ్యొచ్చు లేకుంటే వాట్సాప్ లో ఇయ్యొచ్చు కంప్లైంట్ ఇవ్వడానికి ఎట్లైనా ఇవ్వొచ్చు కంప్లైంట్ ను ఇట్లనే ఇవ్వాల అనేది ఏం లేదు వీళ్ళకు ఈ ఫేక్ అనేది ఫేక్ వీడియో అనేది ఎప్పుడైతే పోలీసులు తేల్చేసినారో గత్యంతరం లేక కల్లుదాయిన కోతుల్లాగా తయారై పరియత్తుకొని పోయి ఒక సడి జప్పిడి కాకుండా ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఒకటి దొంగ తీసుకొని వచ్చి ప్రజల్ని నమ్మేయాలనే ప్రయత్నం చేసినారు ఆ ప్రయత్నం బెడిసి కొట్టి ఈ రోజు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయ్యింది ఒరిజినల్ కాదన్నప్పుడు ఏమి నువ్వు ఒరిజినల్ నువ్వు ఫలానా మనిషి కాదు అన్నప్పుడు ఇంకా నువ్వు ఎవరని ఒరిజినల్ కాదన్నప్పుడు ఏంటని మీరే ఆలోచించండి అబ్బా ఏబిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు మరోసారి మీకు అపీల్ చేస్తున్నా ఒకటి ఒరిజినల్ కాదన్నప్పుడు అది ఏందో మీరే చెప్పండి దానికి ఒరిజినల్ కాదన్నప్పుడు ఇంకోటి ఏందోనో చెప్పండి కదా టీవీ ఫైవ్ వాళ్ళకు ఏబిఎన్ వాళ్ళకు మీరు తెచ్చిన సర్టిఫికెట్ దొంగద్రం ఉండకూడకులారా నాటి నుంచి మళ్ళీ ఎందుకు నన్ను తిట్టిస్తారా నేను సభ్యతగా వినండి వినండి నేను వినండి దయచేసి వినండి నేను ఏదైతే ఫేక్ అని ఆ రోజు చెప్పినానో దాన్ని పోలీసులు తేల్చివేయడం జరిగింది ప్రాథమికంగా సరే దాన్ని అట్లా పెడదాం మళ్ళీ మీరేం చేస్తారు మీ టీవీ ఫైవ్ మీ ఏబిఎన్ మీ చంద్రబాబు నాయుడు అందరు కలిసి తీసుకుని పోయి మీరు పోలీసు ఉద్యోగం మీరే చేస్తారు ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగం మీరే చేస్తారు నేను కాదు వాడు రాసుకున్నాడు దొంగ ముండా కొడుకని వాడు చెప్తున్నాడు పాపం ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చినాడో ఆ సర్టిఫికెట్ని నేనే చేస్తారు ఇంకా ఇంత దొంగతనం చేసి దొరికి కేసులు కట్టి ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దొంగతనాన్ని ఒప్పుకోకపోతే ఏం చేస్తాను చెప్పండి.